माजी मंत्री चिंतकल अय्यनपात्र कुमार विजयबाबू तलपेट्टिन निराहार दीक्षक मद्दतु तेलुगुदेशं पार्टी श्रेणुलु पेद्द संख्यलो तरलिवच्चारु। माजी एम्मेल्येलु गंडी बाब्जी पल्ला श्रीनिवासराव पीला गोविंद सत्यनारायण केएसएनएस राजु जेडपीटीसी चुक्कल रमणम्म अनकापल्ली पार्लमेंट मेंबर अध्यक्षुलु कासीनायडु पाल्गोन्नारु। సాయంత్రం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విజయబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు। సుధాకర్ డాక్టర్ ఇదే ఎమ్మెల్యే ఇంట్లో కూర్చోబెట్టి సైన్ పెట్టించి నేను అడగలేదని చెప్పి మాట్లాడు
మళ్ళీ నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సస్పెండ్ చేపించి తన మీద ఒత్తిడి పెట్టి తన సేవ చేయాలనే భావాన్ని చంపి ఆ సుధాకర్ అనే డాక్టర్ చచ్చిపోయేలా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని ఈ సందర్భంలో అడుగుతున్నాను. ఈరోజు దళిత డాక్టర్ని అలా చంపిస్తే ఈరోజు వాళ్ళ అమ్మ వచ్చి గలవెత్తి మాట్లాడితే ఆమె పెందొత్తి ఎమ్మెల్యే కానీ నర్సింహన్ ఎమ్మెల్యే వల్లే ఈ ఒత్తిడి వల్లే ఈ అరాచకం వల్లే ఈ గవర్నమెంట్ చేసిన ఒత్తిడి వల్లే ఈ సుధాకర్ ఇలాగ అయిపోయాడని చెప్పి చెప్పినా ఎవరు కూడా పట్టించుకోలేదు. సుధాకర్ గారు అబ్బాయి ఏమో రోడ్డు మీద వెళ్తుంటారు బైక్ తీసుకొని గంజాయి వ్యాపారం చేస్తున్నావు అని చెప్పి ఒత్తిడి పెంచి అక్కడ పోలీస్ స్టేషన్ లో బైక్ కొట్టిన పెట్టిన రోజులు ఉన్నాయి. ఎంత కక్షెందుకయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదు. ప్రజాస్వామ్యంలో గలవెత్తితే ఈ విధంగా పేద నొక్కి డాక్టర్ అయినా సరే కూలోడైనా సరే పడుగు బలైన వర్గాలైనా సరే ఈ రోజు నీ పార్టీలో గుప్తా అయినా సరే మొన్నే చూసాం గుప్తా అనే ఒక వ్యక్తి ఆ పార్టీలో అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు నేను మద్దతు ఇచ్చి మేమందరం కూడా కష్టపడి నేను పాదయాత్రలో ముందుకు నడిపించి గెలిపిస్తే ఈ రోజు మాకు గౌరవం దక్కట్లేదని చెప్పినందుకు కొడాలనా అని మనుషులు గోండాలను పంపించి గుప్తా అనే ఒక వైశ్యుడిని ఒక హోటల్ రూమ్ లో కొట్టించింది నువ్వు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందనేది అడుగుతున్నాను. ఈరోజు ఆ ప్రజాస్వామ్యం గురించి నేను అడుగుతుంటే నువ్వు ఏమంటావయ్యా 0.2% 0.2%